ఒకసారి పర్మిషన్ సార్ గుర్తు చేసేటువంటి బాధ వస్తుంది లేకపోతే ఇప్పుడు వివేకగడ్డ కరెంట్ వచ్చింది అనుకోండి కరెంట్ అంటే ఎప్పుడు ఉంటుంది అనేటువంటి ఫీలింగ్ వచ్చింది మనం 2014 పూర్వం మన కరెంట్ లేదు కదా అనేటువంటి విషయాన్ని మర్చిపోతా ఉన్నారు చాలా మంది ఆ విషయాన్ని గుర్తు చేసి 2014 కంటే మునుపున్నటువంటి తెలంగాణ ఏ విధంగా ఉండే ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఏ విధంగా ఉన్నటువంటి ఒక పునశ్చరణ కోసం కేసీఆర్ గారు 9 సంవత్సరాల పాలన కంప్లీట్ అయిపోయి 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవంగా జరుపుకునేటువంటి జూన్ 2 2014 తో పోలిస్తే మన జూన్ 2వ తారీఖున చేసుకునే 10వది కాబట్టి దశాబ్ది ఉత్సవాలైనటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాతిపిత కవరపుట్ట చంద్రశేఖర్ రావు గారు ఆదేశానుసారం 2వ తారీఖు జెండా పటయ దగ్గర నుంచి తర్వాత వ్యవసాయం అనుకోండి పోలీస్ యంత్రాంగం అనుకోండి విద్యుత్ అనుకోండి పరిశ్రమలు అనుకోండి నీటిపారుదల శాఖ అనుకోండి చెరువుల మీద పండగలు అనుకోండి పల్లె ప్రకృతి వనాలు అనుకోండి పల్లె ప్రగతి అనుకోండి పట్టణ ప్రగతి అనుకోండి వైద్యానికి సంబంధించిన అనుకోండి మహిళలకు సంబంధించినటువంటి సంక్షేమం అనుకోండి గిరిజనులకు సంబంధించినటువంటి సంక్షేమం అనుకోండి విద్యార్థికి సంబంధించినటువంటి సంక్షేమం అనుకోండి అన్నింటినీ పూర్తి చేసుకుని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునేటువంటి సందర్భం కానివ్వండి మన దగ్గర ఉన్నటువంటి ఆలయాల ప్రతిష్టని ఆలయాల యొక్క ప్రతిష్టని కాపాడుకోవడంతో పాటు వాటిని ఇంకా ముందు తరాలకు అందించడం కోసం ఏం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేయడం కోసం ఈరోజు 21వ తారీఖున ప్రత్యేకంగా ఆధ్యాత్మిక దినోత్సవంగా కేసీఆర్ గారు తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవంగా చెప్పి అవసరం ఉన్న దగ్గర అవకాశం ఉన్న దగ్గర మనందరం కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం ఆ క్రమంలో నేను ప్రత్యేకంగా నా వ్యక్తిగతంగా నా మనసుకు వచ్చినటువంటి ఆలోచనకి వెళ్ళి తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 9 మండలాలకు సంబంధించినటువంటి ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో వారందరినీ కూడా ఒకసారి దయచేసి విజ్ఞప్తి చేసి రమ్మని చెప్పండి మన నియోజకవర్గంలో ఉన్నదాంట్లో పెద్దగుడి మన కర్మపల్లిలో ఉన్నటువంటి యోగానంద లక్ష్మీనరసింహ స్వామిది కాబట్టి అక్కడనే వచ్చిన యాగం చేసుకొని మన వాళ్ళందరినీ కూడా దండం పెట్టి సత్కరించుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తే అందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ చాలా తక్కువ సమయంలో అయినా పూర్తి స్థాయిలో సమయం వెచ్చించి మీరందరూ ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆ క్రమంలో మా తుంగతుర్తి నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు అనుకోండి మండలపాటి అధ్యక్షులు అనుకోండి కార్యకర్తలు అనుకోండి అమ్మాయిలు అనుకోండి అందరూ కూడా ముఖ్యమైన వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు అందరూ కూడా దయచేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే వారందరూ కూడా వచ్చినటువంటి వారందరికీ మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే ఆధ్యాత్మికంగా ఇంత ఘనంగా ముందుకు పోతున్నాం మీరందరూ కూడా అనుభవంలో ఉన్నది నేను చెప్పాల్సిన పనిలేదు అసలు ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక స్కీమును పెట్టవచ్చు తద్వారా గవర్నమెంట్ ఇచ్చే రోజు స్వామివారికి నైవేద్యం పెట్టొచ్చినటువంటి ఒక ఆలోచన గొప్పది అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటిది పక్కన పెడితే అసలు ఆలోచన రావడం అనేటువంటిదే గొప్పది అట్లా గొప్ప ఆలోచన చేసేటువంటి ఒక నాయకుడిని మనకి ఇచ్చారు ఆ నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది ఉన్నటువంటి ఎవరైనా సరే అర్చకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి జీతాల విషయంలో కానివ్వండి ధూపదీప నైవేద్యానికి సంబంధించినటువంటి చాలా గుళ్ళు ఇంకా మరుగులోకి వచ్చినాయి వాటిని కూడా గమనంలో తీసుకుని వాటిని గమనించి దయచేసి వాటికి కూడా ఇవ్వాలని చెప్పేసి అంటే రీసెంట్గానే మళ్ళా నూతనంగా దాదాపు 3000 గుళ్ళకు సంబంధించినటువంటి డీడీని ఓపెన్ చేయడం వాళ్ళందరికీ కూడా ఇదే రోజున పురస్కరించుకొని ప్రొసీడింగ్స్ ఇవ్వడం అని చెప్పడం ఇప్పుడు యాదగిరిగుట్టలో కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు పార్టిసిపేట్ అయ్యి పెద్ద ప్రోగ్రామ్ అక్కడ జరుగుతున్నది నేను వ్యక్తిగతంగా ఇక్కడ పెట్టిన కాబట్టి మిమ్మల్ని అందరూ ఇక్కడికి రమ్మడం నాకు కూడా అక్కడ ఆహ్వానం ఉన్నా పోలేకపోవడం అదే క్రమంలో ఎవరు ఊహించినటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడికి సంబంధించి అంటే ఎవరు ఊహించినటువంటి సందర్భం ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు దేవాదాయ శాఖగా ఉంటే ఉన్నటువంటి గుళ్ళ నుంచి ఒక 15% గవర్నమెంట్కి ఆదాయం ఇవ్వాలని చెప్పేసి తీసుకోవడం తప్ప గుళ్ళకు డబ్బులు పెట్టి గుళ్ళను బాగు చేసినటువంటి సందర్భం ఎక్కడ కూడా లేదు మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఎవరు చేయనటువంటి ఆయుధ చండీయాగం లాంటిది చేసినా గుళ్ళని మంచిగా ప్రతిష్టాపకంగా నిర్మించినా ఆ సాంప్రదాయాన్ని కాపాడేటువంటి అర్చకులను కానీ పౌరోహితులను కానీ కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసిన అది భారతదేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే చేసింది దాన్ని గుర్తుంచుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను మంచిని మంచిగా చెప్పండి నిజంగా ఏదైనా చెడు ప్రభావితం జరుగుతూ ఉంటే ఇలా జరగాల్సి లేకుంటే దీన్ని మార్చుకునే బాగుంటుంది అనేటువంటి సూచన కూడా చేయండి ఏం తప్పు లేదు కానీ మంచి జరిగినప్పుడు మాత్రం ఇది మంచి జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా 10 మంది పంచాల్సిన బాధ్యత ఈ సమాజాన్ని ఒక ఆధ్యాత్మిక గమనంలో నడిపించాల్సిన బాధ్యత పూర్తి బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేయడం కోసమే దయచేసి మీరందరూ రావాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేసి ఇక్కడ తీసుకొచ్చాను అది యాదాద్రి ఆలయాన్ని ఎవరు ఊహించారు ఇక్కడ రాజగోపురం కడదామని చెప్పేసి మేము అనుకున్నాం మా అయ్యగారు అడిగింది రాంబాబాయ్ గారు సరే మమ్మల్ని ఏమో ధ్వజస్తంభం చూడండి చెప్పండి సరే చాతనైంది ఉత్తా భక్తి మేము ధ్వజస్తంభం చేసినాం మంత్రి గారు రాజగోపురం కట్టిస్తా కొడుకు